ఎంపీ అభ్యర్థిగా పవన్ పోటీ, ఈ ప్లాన్ ఎవరిదో తెలుసా? ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఇప్పటిదాకా ప్రచారం సాగింది. అయితే ఎంపీగా కూడా పవన్ పోటీ చేస్తారన్నది ఇప్పుడు లేటెస్ట్గా సాగుతున్న మరో ప్రచారం. పవన్ ఈసారి కూడా 2 సీట్లకు పోటీ చేస్తారన్నది బాగా జరుగుతున్న ప్రచారం. అయితే ఆ 2 ఎమ్మెల్యే సీట్లకు కాదు, అందులో 1 ఎమ్మెల్యే సీటు అయితే 2వది ఎంపీ సీటు. ఆ విధంగా 2 సీట్లకు పోటీ చేయడం ద్వారా 2024 ఎన్నికల ఫలితాలు తరువాత తన రాజకీయ భవిష్యత్తును తిరిగిలేనిదిగా మలుచుకోవాలని పవన్ పక్కా ప్లాన్తో ఉన్నారట. అదెలా అంటే, ఎంపీగా పోటీ చేసి గెలిస్తే కేంద్రంలో 3వసారి వరుసగా బీజేపీ అధికారంలోకి వస్తే పవన్ గ్యారంటీగా కేంద్రంలో మంత్రి అవుతారని అంటున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడితే రేపటి రోజున టీడీపీ జనసేన కూటమి పవర్లోకి వస్తే అతి ముఖ్య భూమికను ఆయన పోషిస్తారని అంటున్నారు. ఒకవేళ ఏపీలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాకపోయినా ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మంత్రిగా ఉండడం ద్వారా రాజకీయంగా తన పార్టీని అధికారం అండతో కాపాడుకోవచ్చు అన్న ఆలోచనలు పవన్లో ఉన్నాయని అంటున్నారు. నిజానికి పవన్కి ఈ సలహా ఇచ్చింది బీజేపీ అధినాయకత్వం అని అంటున్నారు. మరోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ని ఎంపీగానే పోటీ చేయమని బీజేపీ కోరిందని టాక్. కానీ ఈ కీలక సమయంలో టీడీపీతో కలిసి కూటమి కట్టి ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేగా పవన్ పోటీ చేయకపోతే ఆయనను అభిమానించే వారితో పాటు ఒక బలమైన సామాజిక వర్గం కూడా కూటమి గెలుపులో ఉత్సాహంగా పాలు పంచుకోదన్న ఉద్దేశంతోనే ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తున్నారని అంటున్నారు. ఇక టీడీపీ జనసేనకి ఇచ్చిన 24 సీట్లలో అధిక సీట్లు గెలిపించుకుని తన వారికి మంత్రి పదవులు దక్కించుకుని తాను ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రి కావాలన్న మరో ఆలోచన కూడా పవన్కి ఉందని అంటున్నారు. అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన సీటులో ఉప ఎన్నిక వచ్చినా సునాయాసంగా గెలిపించుకోవచ్చు అన్నది ఉద్దేశంగా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఇవన్నీ పుకార్లుగా గాసిప్పులుగానే ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఏది నిజమో తెలియదు. కానీ పవన్ కనుక ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మాత్రం ఆయన మాస్టర్ ప్లాన్తోనే ఉన్నారన్నది అర్థమవుతుందని అంటున్నారు. మొత్తం మీద పవన్ ఎక్కడ పోటీ చేయబోతున్నారన్నది ఈసారి అంతా ఒక వ్యూహం ప్రకారమే ఉంటుందని మాత్రం చెబుతున్నారు. చూడాలి మరి ఈ ప్రచారాలు, ఈ గాసిప్లలో ఎంత నిజం ఉంటుందో.